బాబోయ్ చంద్రబాబు గారు మళ్ళీ ఏ నవ్వలేక చూస్తున్నాం కాస్త ఆపల్ బాబు కిదాంబి శ్రీకాంత్ తెలుసు కదా బ్యాడ్మింటన్లో సంచలనాలు సృష్టిస్తున్నాడు ఒలింపిక్ విజేతల్ని నంబర్ వన్ టూ ర్యాంకర్లను వరుసగా ఓడిస్తూ విజయాలు సాధిస్తున్నాడు తెలుగు ఖ్యాతిని విశ్వ క్రీడా తెరపై పరుస్తున్న తేజం ఎవరూ వంక పెట్టలేని ఆట తీరుతో దూసుకుపోతున్నాడు అయితే మాత్రం ఏం పాపం చంద్రబాబు మార్కు విచిత్ర వ్యాఖ్యల్లో తరువు పడిపోయాడు అవును మరి అదృష్టంతో పాటు దురదృష్టం కూడా వెంటాడుతూ ఉంటుంది కదా సత్యనాథేళ్ళ పివి సింధు విజయాలప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో మనమంతా బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యాం సరే అందులో తొంభై శాతం వైరాగ్యం పది శాతం వినోదం ఉంది కదా అంటారా మీ ఇష్టం ఇప్పుడు కిదాంబి శ్రీకాంత్ను ఎందుకు వదిలిపెడతాడు చెప్పేశాడు మనసు విప్పి ఓపెన్గా అత్యంత ఔదార్యాన్ని ప్రదర్శించాడు ఒలింపిక్ గెలువు నీకు నోబెల్ ప్రైజ్ ఇప్పిస్తాను అంటూ అద్భుతమైన ఆఫర్ ఇచ్చేశాడు ఒలింపిక్ గెలువు నీకు నోబెల్ ప్రైజ్ ఇప్పిస్తాను అంటూ అద్భుతమైన ఆఫర్ ఇచ్చేశాడు అదేమిటి అలా నవ్వుతారేమిటి అవును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురు ఆయన మాటల్ని తేలిగ్గా తీసుకుంటే ఎలా ఇంతకీ చంద్రబాబు ఏమని చెప్పాడయ్యా అంటే ఆయన ఇంతకు ముందే చెప్పాడట బాగా ఆడి ఒలింపిక్స్లో ఎవరు గెలిస్తే వారికి నోబెల్ ప్రైజ్ ఇస్తాడట శ్రీకాంత్ కూడా ఇలాగే కష్టపడితే విజయవాడలో సన్మానం చేసి మరి ఆ ప్రైజ్ ఇస్తాడట నమ్మడం లేదా అస్సలు నమ్మడం లేదా ఏమాత్రం నమ్మడం లేదా ఈ వీడియో చూడండి అవును ఇంతకీ లోకేష్ బాబును ఆడిపోసుకుంటారు కానీ ఆయన తండ్రి బాటలో నడుస్తున్నాడని ఒక్కరూ అభినందించరేం ఆక్షేపిస్తారేం ఆడిపోసుకుంటారేం పాపం లోకేష్ బాబును తప్పు పడతారేం చంద్రబాబు నోబెల్ ప్రైజ్ ఎలా ఇవ్వగలడు అనే పిచ్చి ప్రశ్నలు కాస్త మానేయండి ప్రపంచానికి దిగ్దర్శకుడు నోబెల్ ఏంటి అవసరమైతే ఆస్కార్డ్ అవార్డులు కూడా ఉదారంగా ఇచ్చేస్తాడు అదేంటి అలా తల కొట్టుకుంటారేంటి ఏపీ ముఖ్యమంత్రి తెలుసుకున్నాక జరగలది ఏముంటుంది ఫ్రెండ్స్ నోబెల్ అవార్డు కమిటీలు ఆస్కార్డ్ అవార్డు కమిటీలు ఇలాంటి మాసిన అవార్డు కమిటీలన్నీ రద్దు చేసేసి చంద్రబాబుకే పూర్తి అధికారం ఇచ్చారట ఆ వార్త ఇంకా మీకు తెలియదా మీరు వెనకబడిపోయారు ఈ వీడియో చూసి మాట్లాడండి మన పిల్లలు ఒలంపిక్ గేమ్స్లో కూడా గెలవాలి గెలిసే వరకు మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి మొదటి స్థానంలో ఎవరు వస్తే ఇటీవల అనౌన్స్ కూడా చేశాను నోబెల్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేశాను అదే ఒలింపిక్ ఒలంపిక్ గేమ్స్లో వచ్చి వచ్చిన తర్వాత నేను ఇదే విజయవాడలో బ్రహ్మాండమైన సన్మానం చేయాలని నా ఆశ నా ఆశయం తప్పకుండా సాధించి తీరాలని చెప్పి కూడా కోరుతున్నాను మన పిల్లలు ఒలంపిక్ గేమ్స్లో కూడా గెలవాలి గెలిసే వరకు మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి మొదటి స్థానంలో ఎవరు వస్తే ఇటీవల నేను అనౌన్స్ కూడా చేశాను నోబెల్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేశాను అదే మరికి ఒలింపిక్ గేమ్స్లో వచ్చి వచ్చిన తర్వాత నేను ఇదే విజయవాడలో బ్రహ్మాండమైన సన్మానం చేయాలని నా ఆశ నా ఆశయం తప్పకుండా సాధించి తీరాలని కూడా కోరుతున్నాను